విజయవాడలో లక్ష ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 1,000 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. 1,000 ఎకరాల స్థలంలో నిర్మాణాలు జరుగుతాయి. G+3 పద్ధతిలో ఎకరానికి 100 ఇళ్ల చొప్పున నిర్మాణం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. నగర శివార్లలో స్థలాన్ని సేకరిస్తోంది ప్రభుత్వం. వచ్చే 5 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అందిస్తారు. లక్ష్మీనాథ్. సంతోష్, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించిన నేపథ్యంలో ఆయన పేదలతో మెలిగిన నేపథ్యంలో పేదలకు సొంత ఇంటి స్థల సాకారం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నవరత్నాల్లో వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే విజయవాడ నగరంలో ఏదైతే నగర ప్రాంతానికి సంబంధించి కావడంతో ఇక్కడ ఇళ్ల స్థలాలు వెసులుబాటు ఉండే అవకాశం లేకపోవడంతో పేదలకు నేరుగా సొంత ఇళ్లను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నగర శివార్లలోని పలు గ్రామాల్లో స్థలాలను సేకరించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా నగర శివార్లలోని రామవరపాడుతో పాటు గొల్లపూడి ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలతో పాటు అసైన్డ్ భూములను పారిశ్రామిక అవసరాలకు కేటాయించి నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించే పనిలో పడ్డారు. ఇందులో అనేక ప్రాంతాల్లో అంటే ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. 1,000 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్ట్ ను రూపకల్పన చేశారు. వచ్చే 5 ఏళ్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా అపార్ట్మెంట్ టైప్ అంటే G+3 మోడల్లో ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పేదలు దాదాపు 1,00,000కు పైగా అభ్యర్థులు వచ్చిన నేపథ్యంలో వారికి పూర్తి స్థాయిలో ఇళ్లు కేటాయించే విధంగా వారి అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సంతోష్. పూర్తి కార్యాచరణ ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది లక్ష్మణ్? ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగంతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో భూములను సేకరించడం, గుర్తించే పనిలో నిమగ్నమైనారు. ఇందుకోసం పలు సమీక్షా సమావేశాలు కూడా ఇప్పటికే నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రభుత్వ భూములను మొదటగా గుర్తిస్తారు. ప్రభుత్వ భూముల్లో మొదటగా ప్రాజెక్ట్ ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రాజెక్టు మొదట ప్రభుత్వ భూములు, ఆ చుట్టుపక్కల రైతులు భూములను సేకరిస్తారు. ఇందులో కనీసం ఇప్పుడున్న మార్కెట్ అంచనా ప్రకారం 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో 1,000 కోట్లతో ఈ ప్రాజెక్టు ఉండొచ్చు అనే అంచనా ఇప్పుడు ప్రాథమికంగా ఉంది. పూర్తి కార్యాచరణ మరో 4 రోజుల్లోపు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతోష్. థ్యాంక్ యూ లక్ష్మణ్.